యుద్ధం యుద్ధం యుద్ధం. అవును, ఇజ్రాయెల్ హమాస్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. అమెరికా సంధి ప్రయత్నాలు యత్నాలు బెడిసి కొట్టాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటకు గురి చేయడం, మిమ్మల్ని కలవరపాటకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఇప్పుడు సమాజ శ్రేయస్సుని కోరుకుంటుంది, దానిలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనడు లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటకు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది, బెడిసి కొట్టింది అమెరికా సంధి ప్రయత్నాలు, హమాస్ కండిషన్స్కు నో చెప్పింది ఇజ్రాయెల్. గాజాతో పాటు హమాస్ హెజ్బుల్లా స్థావరాలపై భారీగా రాకెట్ దాడులు చేస్తోంది. దీంతోపాటు ఫిలడెల్ఫీ కారిడార్లో హమాస్ సొరంగ మార్గాల్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై బాంబులు వర్షం కురిపిస్తోంది. కౌంటర్గా నార్త్ ఇజ్రాయెల్పై హెజ్బుల్లా అటాక్ చేస్తోంది. ఇజ్రాయెల్పై వ్యూహాత్మక యుద్ధానికి స్కెచ్ గీస్తోంది ఇరాన్. సైబర్ అటాక్ ఆలోచనలో ఇరాన్ ఎక్స్పర్ట్స్, ఇన్ఫాక్ట్ సైబర్ అటాక్ ఆలోచనలో ఇరాన్ ఎక్స్పర్ట్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఇప్పటికే హెజ్బుల్లా అంటే లెబనాన్ నుంచి హెజ్బుల్లా దాడులకు సంబంధించి ఊపందుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఆ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు దోహాలో సంధి చర్చలు జరిగాయి, అవి విఫలమయ్యాయి. కైరోలోకి సంబంధించి, కైరో శాంతి చర్చలకు సంబంధించి ఇంకా ఆ డిస్కషన్స్ జరుగుతున్న వేళ మరీ ముఖ్యంగా ఆంటనీ బ్లింకెన్ ఆయన వెళ్ళి సంధి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేశారు. కానీ హమాస్ ఏమంటుందంటే ఇంకా అమెరికా తీసుకొస్తున్న ప్రతిపాదనలు కావచ్చు, ప్రపోజల్స్ కావచ్చు, అవి ఇజ్రాయెల్కి మేలు చేకూర్చేలా ఉన్నాయి తప్ప ఇటు హమాస్కి మేలు చేకూర్చేలా లేవంటూ కూడా హమాస్ చెప్పిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ. అయితే సంధి ప్రసక్తే లేదంటోంది హమాస్. దాడులను తీవ్రతం చేసింది ఇజ్రాయెల్. ముఖ్యంగా ఆ దాడుల తీవ్రతను మీరు చూస్తున్నారు, లేదు అదిగో 4 బాక్సెస్లో మీరు చూస్తున్నారు ఎట్లా దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి అనేది. అయితే ఇరాన్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ అధునాతన యుగంలో, ఈ ఆధునిక యుగంలో సైబర్ అటాక్కి సంబంధించి ముందుగా ఆలోచనలు చేస్తున్నాయి. ప్రపంచ యుద్ధం కేవలం బాంబులతోనే కాదు సైబర్ అటాక్తో కూడా జరిపించవచ్చు అంటూ చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు ఇరాన్ సైబర్ అటాక్తో ముందుకు రాబోతోందా? ఇరాన్ ఎక్స్పర్ట్స్ దాంట్లోనే తలమునుకులై ఉన్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఆ యుద్ధ వాతావరణం మళ్ళీ మొదలైంది. మళ్ళీ యుద్ధం మొదలైన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. బెడిసి కొట్టింది అమెరికా సంధి యత్నం, హమాస్ కండిషన్స్కు నో చెప్పింది ఇజ్రాయెల్. గాజాతో పాటు హమాస్ హెజ్బుల్లా స్థావరాలపై భారీగా రాకెట్ దాడులు జరుగుతున్నాయి. ఫిలడెల్ఫీ కారిడార్లో హమాస్ సొరంగ మార్గాల్ని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కౌంటర్గా నార్త్ ఇజ్రాయెల్పై హెజ్బుల్లా అటాక్ చేస్తోంది. ఇజ్రాయెల్పై వ్యూహాత్మక యుద్ధానికి స్కెచ్ గీస్తోంది ఇరాన్. సైబర్ అటాక్ ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇరాన్. ఈ నేపథ్యంలోనే సైబర్ ఎక్స్పర్ట్స్తో చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే శాంతి చర్చల నేపథ్యం, అవును ఇటు దోహాలో జరిగిన శాంతి చర్చలు కావచ్చు, అయితే కైరోకి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధ వాతావరణం ఇప్పుడు ప్రజలు భయాందోళనకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా గాజాకు సంబంధించి గాజాలో ఎటువంటి వాతావరణం ఉందో చూస్తున్నాం. మరీ ముఖ్యంగా రఫా బోర్డర్ దగ్గర శరణార్థులకు సంబంధించి డిస్కషన్స్ జరిగాయి. అక్కడ శరణార్థులకు సంబంధించి సాయం అందించేందుకు కాస్త ఉపశమనం కావాలంటూ కూడా ఇటు ప్రపంచ దేశాలు శాంతి ఒప్పందానికి సంబంధించి ఆ చర్చలు ఊపందుకోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో, కానీ ఎక్కడా కూడా అయితే ఇదే అంశానికి సంబంధించి ఆంటనీ బ్లింకెన్ ఆయన స్టేట్ సెక్రటరీ, ఇన్ఫాక్ట్ అమెరికా సెక్రటరీ ఆయన ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఇద్దరికీ మధ్య శాంతి చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితులు తగ్గుముఖం పట్టడం లేదు. యునైటెడ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటనీ బ్లింకెన్ ఇద్దరికీ సంబంధించి హమాస్ అలాగే ఇజ్రాయెల్ వీళ్ళిద్దరి మధ్య కూడా శాంతి చర్చలు జరిపే ప్రయత్నం చేశారు, శాంతి ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ హమాస్ మాత్రం ఒకటే అంటోంది, ఇటు అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు ఇజ్రాయెల్కు మద్దతుగా ఉన్నాయి తప్ప తమకు సపోర్ట్గా లేవు. ఆ శాంతి ఒప్పందాలన్నీ కూడా ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి అమెరికా మద్దతుగా నిలుస్తోంది తప్ప ఇటు హమాస్కి ఏ విధంగా కూడా పనికిరావు అంటూ కూడా హమాస్ చెప్తున్న సందర్భం. అయితే ఇక్కడ
కైరోలో శాంతి చర్చలు ఏ మేరకు కొలుకొస్తాయనే అంశానికి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్న వేళ యుద్ధ వాతావరణం మాత్రం నెలకొంది. గాజాపై ఇజ్రాయెల్, దాంతోపాటు లెబనాన్ పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. హెజ్బుల్లా కూడా ఉత్తర ఇజ్రాయెల్ మీద, నార్త్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుందంటే 38 దాడి సిద్ధం కాబోతోందా ఇజ్రాయెల్ అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే అమెరికా నుంచి అంటే అమెరికా సాయంతో యుద్ధ నౌకలు చేరుకుంటున్నాయి, దాంతోపాటు ట్యాంకర్స్ చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తాం, యుద్ధ శకటాలు అక్కడికి చేరుకుంటున్న సందర్భాన్ని చూస్తాం. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం, మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్య ప్రపంచ యుద్ధం తలెత్తితే కనుక, ఏ క్షణాన్నైనా తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు ఐరన్ డోమ్ సిస్టమ్ని కూడా మరింత పటిష్టం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే హమాస్ దాడుల నేపథ్యంలో ఐరన్ డోమ్ వ్యవస్థ అంత మేరకు అంటే అనుకున్నంత మేర పనిచేయలేదనేది ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ఐరన్ డోమ్ వ్యవస్థను, ఎందుకంటే ఎటువంటి రాకెట్లు వచ్చినా సరే గాల్లోనే పేల్చగలిగే సత్త ఉన్న ఐరన్ డోమ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవని చెప్పి ఇక్కడ ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ ఏర్పాట్లను వేగవంతం చేసుకుంటోంది. అయితే ఇక్కడ ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తోంది, ఎందుకంటే ఒక పక్క అంటే ఉత్తరాన లెబనాన్ నుంచి కావచ్చు, లేకపోతే దక్షిణాన హోతిరేవర్స్ నుంచి కావచ్చు, వేలనెత్తి దాడులు వేగవంతం చేసిన తర్వాత ఇటు హమాస్ ఎలాగో దాడులు చేస్తోంది, అంటే 38 దాడి ఎలాగో జరుగుతోంది కాబట్టి ఇరాన్ నేరుగా దాడిలోకి దిగటం లేదు. ఎందుకంటే ఇరాన్ కనుక నేరుగా దాడికి దిగితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే పరిమితం కాదు, ఇరాన్ కనుక దాడి చేస్తే ఇటు ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగచ్చు. అమెరికా రంగంలోకి దిగితే కనుక ఇటు ఇరాన్కి మద్దతుగా, ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది అనుకుందాం, ఇరాన్కి మద్దతుగా రష్యా చైనా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలిగిస్తాయి. సో వీటన్నింటినీ బేరేజ్ వేసుకుని అమెరికా రంగంలోకి దిగింది. కానీ హమాస్ ఎక్కడో కూడా ససేమిరా అంటుంది శాంతి చర్చలకు ఒప్పుకునేదే లేదంటూ కూడా, ఇన్ఫ్యాక్ట్ అంటూ వెళ్ళినప్పటికీ కూడా కండిషన్స్కి మాత్రం ఒప్పుకోవటం లేదు, ఎక్కడ తగ్గేదే లేదంటోంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్కి సంబంధించి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది, శాంతి చర్చలు పక్క మీరు జరపండి. అలాగే ఇరాన్ ఎలా ఆలోచిస్తుందంటే ఆధునిక యుగం అధునాతన సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ అటాక్ చేస్తే కనుక, ఎందుకంటే ఇప్పుడు రక్షణ వ్యవస్థ అంతా కూడా సైబర్ సిస్టంలోని, మరీ ముఖ్యంగా డ్రోన్ సిస్టంతో దాడులు జరుగుతున్న సందర్భాన్ని చూస్తున్నాం కాబట్టి, దాంతోపాటు రాకెట్ లాంచ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనప్పటికీ ఇటు అధునాతన యుగం అంతా శకటాలు కావచ్చు, టెక్నాలజీ బేస్డ్గా వెళ్తున్నాయి కాబట్టి ఇటు సైబర్ అటాక్ ఆలోచనలో ఇరాన్ ఉన్నట్టుగా ఎక్స్పర్ట్స్ భావిస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇరాన్ ఎక్స్పర్ట్స్ సైబర్ అటాక్కి సంబంధించి ఎటువంటి ఆలోచనలు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించుకునే పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది? ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా, హౌతీ, అవును, హమాస్, హెజ్బుల్లా, హౌతీ వర్సెస్ ఇజ్రాయెల్గా మారిన వ్యవహారంలో ఇరాన్ సైబర్ అటాక్తో జాయిన్ కాబోతోందా, లేకపోతే నేరుగా రంగంలోకి దిగబోతోందా, ఎలా వీటన్నిటిని ఇజ్రాయెల్ ఎదుర్కొంటుంది, ఎవరి సపోర్ట్ తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకుంటున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ రాజకీయాలు కావచ్చు, ప్రపంచ ముఖ చిత్రం, మరి ముఖ్యంగా ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది, ఏ విధంగా మారబోతున్నాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.